ఉండవాళ్ళు ఉంటే ఇంకా ఎందరో ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతాయి. వాళ్ళ చేతుల్లో ఉన్న డబ్బు, వాళ్ళ చేతుల్లో ఉన్న మనుషులు, వాళ్ళకున్న పలుకుబడి ఇవన్నీ వాళ్ళు చేస్తున్న పాపాలు కప్పేస్తున్నాయి. వాళ్ళ పాపాలకు ఎంతో మంది బలైపోయారు. ఇక ముందు ఏ ఆడపిల్ల అలా బలవడానికి వెళ్ళదు. నిజంగా పోలీసులు ఉన్నది దుర్మార్గులు పట్టుకోవడానికి అయితే, నిజంగా పోలీసులు ఉన్నది నేరస్తుల్ని పట్టుకోవడానికి అయితే, నిజంగా పోలీసులు ఉన్నది నిరపరాధుల్ని కాపాడడానికి అయితే, తల్లి వాళ్ళని విడిచిపెట్టద్దు, వాళ్ళని విడిచిపెట్టద్దు, వాళ్ళని విడిచిపెట్టండి. మీరే ఈ అమ్మాయి బ్రతుకు నాశనం చేసి చెప్పి పారేశారు. మా అందరి బ్రతుకులు అదే నాశనం చేసింది. అలాగని చెప్పి ఈమె బ్రతుకు మీరు నాశనం చేశారా? అసలు చెప్పింది కూడా మీరే. ఈ అమ్మాయి బ్రతుకు నాశనం చేసినట్టే ఆమె బ్రతుకు నాశనం చేసింది కూడా మీరే. చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఊరికే వస్తుందమ్మా. ఈ మనవరాళ్ళంటే మరో దౌర్భాగ్యాల. ఇటువంటి వాళ్ళు చాలా మంది సాయంకాలం పూట సముద్రంలో కలిసిపోతుంటారు. కొద్దిటాలు మళ్ళీ కొట్టుకొచ్చేస్తుంటారు. మరి నా కృషి చచ్చిపోయింది. దిశరేనాడే ఆ రాత్రిలో సుజీత నాశనం చేసింది. అమ్మా, 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 ఇప్పుడు పాపాత్తులమ్మా చాలా కాలం బతుకుతారు. బతికినంత కాలం యథవల్లాగా బతుకుతారు. చచ్చేటప్పుడు కుక్క చావు చేస్తారమ్మా. వాళ్ళ చావు నా దగ్గర ఉంది, నా చేతుల్లో ఉంది. వెంకటస్వామి, ఎవరో కుర్రాళ్ళతో గొడవ పెట్టుకున్నామంట కదా, దేనికి? అవునండి, అంటే కొత్త సీఎం గారిని జేఎం గారిని చంపేశారు కదండి, అది వాళ్ళతో ఒప్పించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందామని చెప్పాను. ఎవరు చంపారు? మన భానుమూర్తి గారు అబ్బాయి గారు, రామమూర్తి గారు అబ్బాయినండి. వాళ్ళే చంపారని తెలుసా నీకు? తెలుసండి. అంతే కదండి, ఉషానే అమ్మాయి లేదండి. ఆ అమ్మాయిని చంపేసి సముద్రం దగ్గర పాతి పెట్టింది వాళ్ళేనండి. తర్వాత పాపం ఆ కుర్రాళ్ళేమో అన్యాయంగా జైల్లో పెట్టింది వాళ్ళేనండి. వెంకటస్వామి, నీకు ఎందుకురా ఇదంతా? పెద్ద పెద్ద వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. నీకు ఎందుకురా వాళ్ళ సంగతి? వాళ్ళు నిన్ను బతకనివ్వర్రా. నిజమేనండి, అలాగని చెప్పి చూస్తా చూస్తా అమ్మాయి దగ్గరికి అన్యాయం చేయలేం కదండి. పాపం ఆ కుర్రాడు ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టేశారండి. ఏ పొద్దున ఆ కుర్రాడు ఉరిశిక్ష వేసేస్తారండి. ఆ కుర్రాడు చచ్చిపోతాడండి. ఆ కుర్రాడు చచ్చిపోయడం తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు గోరు గోరు నేర్చి వాళ్ళు కూడా చచ్చిపోతారండి. తెలియనంత వరకు సరేనండి. తెలిసిన తర్వాత పోలీసు నేను సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. పెద్ద పెద్ద వాళ్ళ వల్ల ఏమీ కాలేదు, నీ వల్ల ఏమవుతుంది వెంకటస్వామి? అలా అనకండి,
ఈ సంగతి నేను ఎంతో విడిచిపెడతాను అనుకోకండి. నేను కమిషనర్ గారి దగ్గరికి వెళ్తున్నాను రేపు పొద్దున్న, వెళ్ళి అయ్యగారితో జరిగిందంతా చెప్తానండి. చెప్పిన తర్వాత అయ్యగారు యాక్షన్ తీసుకోమని చెప్తానండి. నేను విడిచిపెడతానండి. పిచ్చి పిచ్చి వేషాలు రిజైన్ చేసి ఊరు వదిలి వెళ్ళిపో. వెళ్ళిపోవాలండి? నేనా అండి? ఎందుకునండి? వెళ్ళిపో అంతే. నేనెందుకు వెళ్ళాలండి? లేకపోతే కమిషనర్ గారి దగ్గరికి నీ సోమే వెళ్ళిపోతుంది. సరేనండి, వెళ్ళినా సరేనండి. అయినా నేరం చేసినట్టు ఎవరో తెలిసిన తర్వాత వాడిని తీసుకెళ్ళి అప్పగించినాడు వాడే పోలీసు అండి. వాడిదేం చేతండి? నా ప్రాణం పోయినా సరే ఆ కుర్రాన్ని కాపాడుతాను, వాళ్ళకి పట్టుకుని అప్పగిస్తాను అంతేనండి. ఇప్పుడు ఎక్కడ పోతావరా? వదలండి. ఎక్కడికి పోతావరా? వదలండి, వదలండి, వదలం. మీ పని పూర్తి చేసుకుని అయ్యగారింటికి వచ్చి కనిపించండి. లేదా?